Tómale, cansado. అంటే కన్ఫ్యూజ్ బాగా అవుతున్నారు సార్, వేరే ఏవేవో చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇది అయితలేదు అట్లా అనేసి. సరే ఇప్పుడు మనకి గుమ్మడికాయ ఎప్పుడు మనం డిస్టిక్ కొట్టం ఇంటికాడ కడతాము. సో మనకి ఏంటంటే దీని గురించి ఏంది ఎట్లా అనేది మనకి చాలా లేట్గా తెలిసింది. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బాగుంది గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల. సో మనకి ఎట్లాంటిది ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ఒక గుమ్మడికాయ ఒక గ్లాస్ జ్యూస్ తాగామనుకోండి చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా చాలా వెరైటీలు వస్తాయి సార్. సో మనం లోకల్ కాయ కూడా వాడాము, ఆంధ్రకాయ తెప్పిస్తాను సార్ నేను. ఇటు గుంటూరు నెల్లూరు నుంచి కాయలు తెప్పిస్తాను, ఒకటేసారి ఒక 5-6 క్వింటల్ వేపిస్తాను గుమ్మడికాయలో. సో ఆంధ్రకాయకి మన తెలంగాణ కాయకి ఏంటంటే తేడా, తెలంగాణ కాయలో జుడ్డు తక్కువ ఉంటుంది, ఆంధ్రకాయలో జుడ్డు ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర నుంచి తెప్పిస్తున్నాను, దీంట్లో చాలా బాగా టేస్టీ ఉంది, ప్లస్ జ్యూస్ కూడా చాలా మంచిగా వెళ్తుంది, టేస్టీ కూడా ఉంటుంది జ్యూస్ ఇది. సో దీనికి ఏంటంటే మనం మంచిగా కడిగేసి పొట్టుతోని ఇత్తులతోని జ్యూస్ చేసి ఇస్తాము, చాలా బెనిఫిట్స్ ఉంది. దీనివల్ల సోరాసిడ్స్ ప్లస్ గ్యాస్కి ప్లస్ ఏంటంటే మన హార్ట్కి నల్స్కి బీపీ షుగరు వెయిట్ లాస్కి ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది. సో మనకి బ్రెయిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో మొన్న ఒక డాక్టర్ సార్ మన వీడియో చూసి, గణేష్ నువ్వు కొన్ని చెప్పావు గుమ్మడికాయ గురించి చాలా ఉన్నాయి, ఒకవేళ మనకి తలనొప్పి కానీ ఏదైనా ఉన్నా కూడా నిమ్మకాయ ప్లస్ ఇది రెండు కలుపుకొని పెట్టుకున్నాం అనుకో, ఎంత మెంటల్ టార్చర్ ఉన్నా కూడా ఒక 1 వీక్లో మొత్తం సెట్ అయిపోతుంది దీనివల్ల అని చెప్పారు సారు. చాలా బాగుంది, చాలా మంచి చేస్తున్నావు అని మనకి హోమియోపతి డాక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పారు దీని గురించి. నువ్వు మంచి చేస్తున్నావు, మంచిగా ఇస్తున్నావు, అలాగే కంటిన్యూ చేయి, వీలైనప్పుడు నేను కూడా వచ్చి నీకు కలిసి కొన్ని అన్నీ చూపిస్తాను అని హోమియోపతి డాక్టర్ కూడా చెప్పారు మనతో, మొన్న మాట్లాడారు ఫోన్ చేసి. సో దీని గురించి కూడా చెప్పారు, చాలా బాగా చేస్తున్నావు గుమ్మడికాయ జ్యూస్, అది ఎవరికి తెలియలేదు ఇప్పుడు తెలిసింది, సో మంచిగా ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రకాయతో నేను జ్యూస్ చేసి ఇస్తున్నాను, ఇది ఎలా చేస్తానో మీకు లైవ్లో చూపిస్తాను. సో మీరు కూడా డైలీ ఇంట్లో ఒక గ్లాస్ గుమ్మడికాయ కానీ సోరకాయ కానీ ప్రతి ఒక్క జ్యూస్ ఒక్కొక్క వారం తాగండి, తాగితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి, మీకు బెనిఫిట్స్ ఉంటుంది ఇది చాలా. సో మనం ఒక 20 రూపాయలు అంటే నెలకు 600 అవుతుంది. సో ఒక మిక్సీ ఒక 5000, టోటల్గా ఒక 6000 ఖర్చు పెట్టామంటే మనకు ఎంతో ఆరోగ్యం కాపాడుకోవచ్చు, మనకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు, మనకు హాస్పిటల్ వెళ్ళే అవసరం కూడా ఉండదు. సో ఇట్లాంటివి కొన్ని తాగుతూ ఉండాలి. వెనకటి వాళ్ళు మొత్తం అవి ఇవి తాగారు, ఆ చెట్ల మందు ఈ చెట్ల మందు, సో అవి ఇవి తాగడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు కూడా 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకు వాళ్ళు ఉన్నారు. సో మనం కూడా అలాగ ఉండాలంటే ఇలాంటివి కొన్ని చేయాలి మనం. ఇదిగోండి సార్, మంచిగా కడిగాను. సో దీనికి పొట్టుతోని కట్ చేసి జ్యూస్ చేసి ఇస్తా దీనికి. బూడిది గుమ్మడికాయనే. సో దీంట్లో ఏంటంటే మన లోకల్ కాయకి ఆంధ్రకాయకి తేడా సార్. సార్ గుమ్మడికాయ కట్ చేశాను, సో ఇప్పుడు దీనికి ఎలా జ్యూస్ చేయాలా, దీంట్లో ఏమేమి కలపాలను నేను లైవ్లో చూపిస్తాను. మీరు ఇంట్లో కూడా చేసుకొని ఒక గ్లాస్ తాగొచ్చు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళం ఎవరైనా కానీ డైలీ మార్నింగ్ టీ కాఫీల కంటే ఒక గుమ్మడికాయ జ్యూస్ తాగామంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ప్లస్ మన బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఇది సార్ ఇప్పుడు మనం ఇలా కట్ చేశాము, ఇది జ్యూసర్ సుజాత దీని పేరు. సో మనం దీంట్లో అన్ని విధానంగా జ్యూసులు చేసుకోవచ్చు. సో ఒక జ్యూసర్ తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క జ్యూస్ చేసుకొని ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి తాగొచ్చు వారము. సో మనం హెల్త్ కాపాడుకోవచ్చు, ఒక 5000 మనం పెట్టినామంటే ఇంటి వరకు మిక్సీ వచ్చేస్తుంది. సో మనం హెల్త్ కాపాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి ఏది తాగినా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు, కానీ హెల్దీగా కావాలి అంటే మనం జ్యూసెస్ తాగాలి. ఇప్పుడు ప్యూర్ గుమ్మడికాయ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను లైవ్లో, చూడండి. అంటే కన్ఫ్యూజ్ బాగా అవుతున్నారు సార్, వేరే ఏవేవో చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇది అయితలేదు అట్లా అనేసి. సార్ ఇది ప్యూర్ గుమ్మడికాయ జ్యూస్ సార్, మనం వాటర్ వేయలేదు ఏం వేయలేదు, మేము ముందు చేశాను. సో మనకి ఒకవేళ ఇంట్లో చేసుకోవాలన్నా మన మిక్సీలో చేస్తున్నారు కానీ అది వాటర్ వేసే వారికి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది మీకు, సో సప్పగా అయిపోతుంది అది. సో మనం వాటర్ తాగినట్టే ఉంటుంది, వాటర్ ప్లస్ జ్యూస్ అనేవరకు అది ఈక్వల్ కాదు.
సో ఒకవేళ ఏంటంటే మనకు ప్యూర్గా రావాలంటే సుజాత మిక్సీ జ్యూసర్ క్యారెట్ అంటే ఎక్కడైనా ఇస్తారు, ఆన్లైన్లో కూడా ఉంది. ప్లస్ లేదు మీకు అవైలబుల్ లేదు మాకు పంపించమన్నా మేము కూడా పంపిస్తాము. మాకేం దీంతో ఇది లేదు కానీ మీకు మీకోసం హెల్ప్ చేస్తాం మేము అంతే. మాకు ఒక్క రూపాయి కమిషన్ అట్లాంటిది ఏమి ఉండదు. మీ హెల్త్ కోసం మేము హెల్ప్ చేస్తాం అంతే. ఇది ప్యూర్. దీంట్లో ఏంటంటే ప్యూర్ కూడా తాగొచ్చు. దీంట్లో ఏంటంటే కొంచెం మనం మసాలాస్ కలుపుతాం. మసాలాస్ అంటే లవాంగ్, ఇలాచి అది కాదు. సో యాసిడిటీ, డైజెషన్, గ్యాస్ ట్రబుల్, మోషన్ ఫ్రీ, కొంచెం పొట్ట దగ్గరికి, సో దానికి సంబంధించినవి మనం ఇంట్లో మసాలాలు తయారు చేస్తాము. సో దాని తగ్గట్టుగా దీంట్లో కల్పిస్తాము. ఒక వన్ వీక్లో రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. కొంచెం జింజర్ వేసుకోవచ్చు. సో నేను ఇవి ఇంట్లో తయారు చేసిన మసాలాలు సార్ ఇవి. సో దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మసాలా అంటే మసాలా ఉండదు. సో మనం యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్కి, డైజెషన్కి, ప్లస్ పొట్ట కోసం తగ్గడం కోసం మనం ఇంట్లో తయారు చేస్తాము. సో ఇవన్నీ కల్పిస్తాం. ఇవి ఇది మసాలాది. సో బ్లాక్ వచ్చింది, ముందు చూపించింది వైట్ ప్లెయిన్ అది. సో దాని దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో కూడా, బాగుంటుంది టేస్ట్. నేను గుమ్మడికాయ జ్యూస్ గత 3 నెలలుగా వాడుతున్నాను. అన్న దగ్గర ఎక్కువ క్వాలిటీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను 11.5 kgs బరువు తగ్గాను. లైట్గా బీపీ ఉంది నాకు. యాక్చువల్గా బీపీ మెడికేషన్ కూడా కంప్లీట్గా డాక్టర్ సలహాతోటి ఆపేశాను. బరువు కూడా చాలా వరకు 11.5 kgs తగ్గాను. ఇక్కడ చాలా క్వాలిటీతోటి మన కళ్ళ ముందే ఆయన ప్రిపేర్ చేసి మనకి ఇస్తున్నాడు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, డయాబెటిక్ కానీ ఏదన్నా ఉన్నా కానీ అన్ని రకాలుగా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ప్రాపర్గా స్లీప్ కానీ వెయిట్ లాస్ కానీ ఇవన్నీ చాలా బాగా ఉంటున్నాయి. అది తక్కువ ధరలో ఇంత క్వాలిటీగా ప్రొవైడ్ చేయడం నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను కూడా ఇలా టీవీలో చూసి వచ్చి 3 మంత్స్ నుంచి యూజ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది. మీరు కూడా వీలైనంత వరకు మంచి ఉన్న చోట అందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా.